నమస్కారం, వైఎస్ఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి ప్రసాద్. ముందుగా ఇవాళ హెడ్లైన్స్. రాబోయే నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి. అనంత ప్రజలకు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి న్యూ ఇయర్ విశేష్. ఉద్యోగాల కోసమే కాకుండా ఉద్యోగాలు కల్పించే వారిగా విద్యార్థులను తీర్చిదిద్దుతాం. జేఎన్టీయూబీసీ రంగ జనార్దన వెల్లడి. నగరంలో మొదలైన రోడ్ల విస్తరణ పనులు, పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు చేస్తాం. కమిషనర్ మూర్తి ప్రకటన. రాబోయే నూతన సంవత్సరంలో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆకాంక్షించారు. 2021 సంవత్సరంలో కోవిడ్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా తమ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత ప్రజలకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలు కలగాలని చెప్పేసి, అలాగే దేశం, రాష్ట్రం, మన జిల్లాతో కూడా గత సంవత్సరం మాదిరే మంచి వర్షాలు కురిపించాలని చెప్పేసి, పంటలు బాగా ఉండాలని చెప్పేసి ఉన్నారని చెప్పి మనం దేవుని కూడా ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరికి మీకు తెలుసు, ఇప్పటికే రెండు విపత్కరమైన పరిస్థితులు, రెండు విపత్తులను కూడా ఎదుర్కొన్నాం కూడా. ఎంతోమంది ప్రాణాలు, ఇతర ఆరోగ్యం కూడా పాడైపోయింది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మూడవ వేవ్ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే మన జిల్లాలో కూడా, దేశంలో మాదిరే మన జిల్లాలో కూడా హోంరేకాలు అనేది దాంట్లో కూడా కరోనా కూడా వచ్చేస్తుంది. సూచనలు కూడా ఉన్నాయి, కేసులు కూడా బయటపడ్డాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా మాస్క్ ధరించందే బయటకు రాకూడదని చెప్పేసి, భౌతిక దూరం కూడా పాటించాలని చెప్పేసి కూడా మేము ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరొక మారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పాటలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విద్యార్థులు ఉద్యోగాల కోసమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగేలా జేఎన్టీయు కార్యాచరణ రూపొందిస్తోందని జేఎన్టీయూబీసీ రంగ జనార్దన్ తెలిపారు. జేఎన్టీయు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని వేడుకలు విజయవంతమైన సందర్భంగా మీడియాకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కొత్త సంవత్సరంలో జేఎన్టీయు విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి వారికి ఉద్యోగ కల్పనే కాకుండా పారిశ్రామికవేత్తలుగా కూడా వారిని తీర్చిదిద్దేలా ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని విసి రంగ జనార్దన్ తెలియజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, జేఎన్టీయు కార్యాచరణ అనంతపురం 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా గత వారం 16, 17, 18 తేదీలలో ఘనంగా వజ్రోత్సవాలు జరపడం జరిగింది. సో ఈ వజ్రోత్సవాలకి దాదాపు 500 పైన అలుమ్ని మెంబర్స్ అందరూ రావడం జరిగింది. ఈ అలుమ్ని మెంబర్స్ 1950 సిరీస్ నుంచి రీసెంట్గా పాస్ అయినటువంటి అలుమ్ని మెంబర్లందరూ కూడా వారి వారి సలహాలు ఇవ్వడం జరిగింది. సో ఈ 3 డేస్ కంటిన్యూస్గా వేరియస్ యాక్టివిటీసు, స్టూడెంట్స్ ఇంటరాక్షన్సు, అలాగే ఒక బ్యాచ్ నుంచి ఇంకొక బ్యాచ్ ఇంటరాక్షన్సు ఇవన్నీ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ 3 రోజుల తర్వాత మేము కంక్లూడ్ చేసిన తర్వాత చాలామంది అలుమ్ని వారి సలహాలను ఇవ్వడంతో పాటు ఈ మోటార్ సంస్థకి ఏదో విధంగా మనం సహాయం చేసి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతి తీసుకురావాలన్న ఉద్దేశంతో కొన్ని అలుమ్ని మెంబర్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు ఎంఓయూ ప్రిన్సిపల్తో ఎంఓయూ చేయడం కూడా జరిగింది. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అంటూ ఒక డిఫరెంట్ ల్యాబొరేటరీస్లో కొంచెం లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ టెక్నాలజీని, ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేసి మన విద్యార్థులందరికీ కూడా ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ మీద ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే సాఫ్ట్వేర్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో దీన్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కింద ఏర్పాటు చేస్తూ వాళ్ళు దాదాపు ఒక 50 లక్షలకి ఎస్టిమేట్ చేశారు. ఇవన్నీ కూడా వచ్చే 6-7 నెలల్లో కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో, ఈ విద్యా సంస్థ పేరు ప్రఖ్యాతులు ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో వచ్చారు కాబట్టి మేము వెల్కమ్ చేయడం జరిగింది. సో వారి దగ్గర ఉన్న ఐడియాస్ను మన స్టూడెంట్స్తో షేర్ చేసి మన స్టూడెంట్స్ దాని సొల్యూషన్స్ స్టార్ట్ చేయాలి, ఫైనల్ ప్రోడక్ట్ చేరే దిశగా. రెండవది, మన విద్యార్థులకు వచ్చిన ఐడియాస్ని మన అలుమ్నితో షేర్ చేసుకొని వారిచ్చే సలహాలు, వారిచ్చే ట్రైనింగ్స్ ట్రైనింగ్ ద్వారా
వారి ఐడియాస్ను ఫైనల్ ప్రోడక్ట్కి ఎలా తీసుకెళ్ళాలి. ఈ రెండు కార్యక్రమాలని రాబోయే రోజుల్లో ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ విద్యార్థులందరినీ జాబ్ పర్పసే కాదు వాళ్ళు జాబ్ క్రియేటర్స్గా కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి ఈ లైన్లో కూడా ఇంకొక యాక్టివిటీ చేయబోతున్నాం. మనం గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ప్రపంచం మొత్తం ఈ కరోనా పాండమిక్తో బాధపడ్డం, అలాగే విద్యా సంస్థలు కూడా చాలా వరకు సఫర్ అయ్యాయి. చాలామంది విద్యార్థులు కాలేజీకి వెళ్ళకుండానే స్కూల్స్కి వెళ్ళకుండానే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఆన్లైన్ విద్యా వ్యవస్థ అంటూ ఒకటి రావడం జరిగింది. సో అది ఫస్ట్ వేవ్ కొంచెం స్లోగా తగ్గడం, మరీ కాలేజ్ స్టార్ట్ చేయడం, మళ్ళీ సెకండ్ వేవ్తో మరీ కొద్ది ఇబ్బంది పడ్డాం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఎలా ఉండాలి అంటే ఒక డ్యూయల్ మోడ్లో మనం ఎడ్యుకేషన్ అంటూ సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే బోత్ ఆన్లైన్ ఉంటూ ఉంటుంది, ఆఫ్లైన్ అంటూ ఉంటుంది. సో ఆన్లైన్లో ఉన్నప్పుడు మనం ఇంటర్ పట్టిన ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఆఫ్లైన్కి వచ్చినప్పుడు మాత్రం మన క్యాంపస్కి వచ్చినప్పుడు తగు చర్యలు మన కరోనా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకొని విద్యార్థులు తగు ఈ జాగ్రత్తలతో వాళ్ళకి క్లాసులు అటెండ్ కావాలని, రాబోయే నెక్స్ట్ మరీ 3వ వేవ్ అంటున్నారు ఒమిక్రాన్ అని, బట్ దీనితో మనం భయాందోళనకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మన భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి పాండమిక్ దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలతో మీ విద్యను మాత్రం సక్రమంగా నడిపించమని కోరుతున్నాను. అనంతపురం నగరంలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించినట్లు నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి తెలిపారు. పీటీసీ వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా 2 రోజుల్లో కూల్చివేసి కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రోడ్ల విస్తరణ సందర్భంగా నగరంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తున్నట్లు కమిషనర్ మూర్తి ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా నగరంలో ఈ అర్బన్ లింక్ NH-42 అనేటువంటిది ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవన్నీ మన ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అందులో భాగంగా మన పీటీసీ ఫ్లైఓవర్, అదే మన ట్రాట్లాగ్ దగ్గర నుంచి వెళ్ళేటువంటి పీటీసీ మీదుగా వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ని త్వరలో కూల్చివేసి దాన్ని పునర్నిర్మించడానికి కూడా ఇందులో ఒక అవకాశం ఉంది. అది చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ట్రాఫిక్ని ఎట్లా నియంత్రించాలి అనేటువంటి దాని మీద ఇవాళ ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ మీటింగ్లో భాగంగా మన ఆర్డీఓ గారు, అలాగే మన ట్రాఫిక్ డిఎస్పి గారు, అలాగే మన టౌన్ డిఎస్పి గారు, వారి తరఫున మన టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అందరూ, అలాగే NH-42 సంబంధించినటువంటి ఈ మధుసూదన్ గారు, అలాగే వారి సిబ్బంది, అలాగే డిపో మేనేజర్ ఆర్టీసీ తరఫున వారి యొక్క అసిస్టెంట్ మేనేజర్ గారు వచ్చారు అందరం, అలాగే మన కార్పొరేషన్ సంబంధించిన ఇంజనీర్స్ అందరం కలిసి దీని మీద కొన్ని డిస్కషన్స్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రుద్రంపేట నుంచి, అలాగే కళ్యాణ దుర్గం బైపాస్ నుంచి, అలాగే బళ్ళారి బైపాస్ నుంచి వచ్చేటువంటి ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోములదొడ్డి NH ద్వారా మాత్రమే డైవర్షన్ జరగాలి. అంటే ఈ ఊర్లోకి కానీ అక్కడ ఈ రెగ్యులర్ దీని నుంచి కాకుండా అటు నుంచి అవి పాసేజ్ అవ్వడానికి అవకాశం ఇవాళ కనిపించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని చేయడం జరుగుతుంది. ఆ వెహికల్స్ ఏవైతే హెవీ వెహికల్స్ అన్నీ కూడా అటు నుంచే రావాలి. అంటే హెవీ వెహికల్స్ మీన్స్ లారీస్ కానీ అలాగే బస్సెస్ కానీ అవన్నీ కూడా అటు నుంచే వెళ్ళవలసి డైవర్షన్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఈ వెహికల్స్, గూడ్స్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాత్రి 10 గంటల నుంచి పొద్దున్న 6 గంటల లోపల మాత్రమే నగరంలోకి అనుమతించబడి వాళ్ళు టోటల్గా అన్లోడ్ చేసుకుని పొద్దున్న 6 గంటల లోపు వాళ్ళు కంప్లీట్గా వెనక్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ టైమింగ్స్ తగ్గట్టుగా వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. కరెక్ట్గా 10-6 లోపలనే వాళ్ళు టూర్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా మన రైల్వే గేట్, మన రైల్వే గొడౌన్ ఉంది, ఆ గొడౌన్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని కూడా మళ్ళీ స్టేషన్ మేనేజర్ గారితో, అలాగే అక్కడ కమిషనర్ సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ తర్వాత ట్రాఫిక్ డైవర్షన్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా
ఇక్కడి నుంచి గోడౌన్స్ని వేరే పక్క స్టేషన్కి ప్రసన్నాయన పల్లి కానీ వేరే అదర్ ఏరియాకి కానీ కొంచెం మార్చుకుని ఈ ట్రాఫిక్ ఈ హెవీ వెహికల్స్ టౌన్లోకి నుంచి ఈ బ్రిడ్జీల మీద కానీ ఈ రోడ్ల మీద కూడా రాకుండా ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా మేము వారిని రిక్వెస్ట్ చేసాము. అలాగే వాళ్ళకి లెటర్ రాయడము జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాపారస్తులు కానీ అలాగే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వివిధ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు కానీ ఈ మార్పుల్ని గమనించాలి. గమనించి దీంట్లో భాగంగా ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ మార్పు రోడ్డు అలాగే తపోవనం నుంచి వెళ్ళేటువంటి రైల్వే ట్రాక్ దాకా ఉండేటువంటి రోడ్డు అలాగే రామ్నగర్ రోడ్డు వీటిని కొంచెం యాక్చువల్గా ఈ రోడ్స్ అన్నీ కూడా శాంక్షన్ అయినాయి. ఒకవేళ శాంక్షన్ అయ్యే లోపల కనుక ఇవి ఇమీడియట్గా కనుక చేయవలసి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్యాచెస్ అన్నీ కూడా నీట్గా చేసి చిన్న వెహికల్స్ అంటే టూ వీలర్స్ అలాగే కార్స్ కార్లు వరకు అనుమతించడానికి కొన్ని కండిషన్స్ తోటి అనుమతించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ నియంత్రణ మీద ఇవాళ ఈ మీటింగ్ని కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్ల వారితో కూడా మనము మాట్లాడడం జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా ఆర్టీసీ డిపో మేనేజర్ గారు వాళ్ళు కూడా ఇవాళ ట్రయల్ రన్ చేసుకుని ఈ వెహికల్స్ని ఎట్లా డైవర్ట్ చేయాలి అనేటువంటిది కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ బ్రిడ్జి ఈ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్నది మేము విత్ ఇన్ షార్ట్ నోటీస్ అంటే ఒక రెండు రోజుల ముందుగా ప్రజలందరికీ కూడా మనము తెలియజేయడం జరుగుతుంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనించి మన నగర అభివృద్ధిలో భాగంగా మరి గౌరవ మన శాసనసభ్యులు గారు కానీ అలాగే మన గౌరవ ఎంపీ గారు అలాగే మన గౌరవ ప్రజాప్రతినిధి మన మేయర్ గారు మన కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ ఐఎంలో జరుగుతున్నటువంటి ఈ మంచి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ప్రజలందరూ కూడా అలాగే అన్ని వర్గాల వారు కూడా దీన్ని కోఆపరేట్ చేసి మన నగరాన్ని అభివృద్ధి చెందడంలో అందరూ కూడా చేయూతనిస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి నూతన సంవత్సరంలో మనిషి పరిధిలో ఒక మంచి రోడ్డు ఏర్పాటు కావాలి, అలాగే ఒక ట్రాఫిక్ కూడా బాగా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేసుకుని మన నగరాన్ని సుందరవంతంగా చేయడానికి అలాగే మనం కార్పొరేషన్ చేస్తున్నటువంటి ఎఫర్ట్స్కి అందరూ కూడా సహకరించాలని చెప్పుకోరు అండి. ముఖ్యంగా మరి ఈ కరోనా థర్డ్ వేవ్ అంటున్నారు, అలాగే ఈ ఒమిక్రాన్ అనేటువంటిది కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా కొంచెం తీవ్రంగా ఉన్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని కేసులు వచ్చినాయి, అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఒక రెండు మూడు కేసులు కూడా ఆల్రెడీ వచ్చినాయి. అంటే దీనివల్ల అంత భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సింపుల్ సొల్యూషన్స్ తోటి దీన్ని మనము నియంత్రించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెకండ్ వేవ్లో కూడా మనం ఎక్కువగా ఈ జనవరి టు మార్చి మధ్యలో బాగా విపరీతంగా ఈ కేసులు రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా దీన్ని మనం నియంత్రించుకొని కొంచెము అందరం కూడా జాగ్రత్తగా ఉంటే మనము ఈ ఒమిక్రాన్ కానీ కరోనా నుంచి కానీ మన పూర్తి స్థాయిలో మనము బయటపడగలమని చెప్పి ఆశిస్తూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాస్క్ని కంపల్సరీగా ధరించాలి. మరి కంపల్సరీగా ధరించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా కవర్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ శానిటైజేషన్ కంపల్సరీగా చేసుకోండి. తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ ఫిజికల్ ఈ సామాజిక దూరాన్ని పాటించాలి. ఈ మూడు కనుక నియంత్రణ చేసుకుంటే ఆటోమేటిక్గా మనము ఏ రకమైనటువంటి మెడిసిన్స్ దీనికి అవసరం ఉండదు, మనం దీని నుంచి సులభంగా బయటపడగలము. కాబట్టి అలాగే ఈ న్యూ ఇయర్ వేడుకల్లో కానీ అలాగే మన షాపింగ్ అప్పుడు కానీ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఈ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ ఈ యొక్క సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరం కూడా నూతన సంవత్సరంలో ఇవన్నింటినీ అధిగమించి ఈ కరోనాను కానీ లేకపోతే ఒమిక్రాన్ కానీ అలాగే ఇతర ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా అధిగమించి మరి మన నగరాన్ని ఒక సుందరవంతంగా చేసేదానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి సౌభాగ్యంగా ఉండాలని చెప్పి
కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నగరపాలక సంస్థలో నవనీత కృష్ణ సేవలు మరువలేనివని కమిషనర్ మూర్తి పేర్కొన్నారు. నగరపాలక సంస్థలో అనేక విభాగాల్లో పనిచేసి ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన నవనీత కృష్ణకు కార్యాలయంలో అధికారులు సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. నవనీత కృష్ణ సేవలు ఎప్పటికీ మరవలేనివని ఈ సందర్భంగా కమిషనర్ మూర్తితో పాటు మేయర్ వసీం అక్రమ్, ఇన్ఛార్జ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సంగం శ్రీనివాసులు ఆయన సేవలను కొనియాడారు. తెలుసుకుంటేనే కొంచెం బాధాకరంగా ఉంటుంది. మరి ఇంకా నెక్స్ట్ 6 మంత్స్లో రిటైర్ అయ్యి హ్యాపీగా ఉందాం అనుకుంటున్న టైంలో మరి దురదృష్టవశాత్తు మరి హార్ట్ అటాక్ రావడం మనందరికీ ముందు ఏంటంటే ఆయనలో ఉండేటువంటి మంచి గుణము అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి మనస్తత్వం. ఒకవేళ కలుపుకొని ఎవరి మీద ఎవరినో మాట్లాడుతుంటే సార్ నేను చూస్తాను సార్ అని చెప్పి ముందు అది పాసిఫై చేసి ముందు పక్కకి తీసుకుని వెళ్ళి అంతా కొంచెం ఆయనలో ఉండేటువంటి చాలా మంచి క్వాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. మనము ఎక్కువ దాన్ని స్ట్రెస్కి తీసుకోకూడదు, తీసుకోకుండా పనిచేసి చక్కగా మనము కార్పొరేషన్ యొక్క థీమ్ని ఇచ్చేయాలి. మరి నవనీత్ కృష్ణ గారి విషయం కృష్ణ మరి ఆయన అంతకుముందు మరి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు, కానీ ఒక 2-3 రోజుల క్రితము కొంచెం ఏ తేడా ఉందని చెప్పి మన జాన్ మేడం చెప్తుంటే ఏం లేదు గ్యాస్ ప్రాబ్లం. జనరల్గా చాలామందికి ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు. అలాంటి వచ్చినా కూడా కొంచెం దీన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుని కన్ఫర్మేషన్ చేసుకుంటే మంచిది. దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు, ఎందుకంటే ఒక ప్రాణం కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటివి దాని మీద నిర్లక్ష్యం చేయొద్దు. అలాగని చెప్పి చిన్న తలకాయ రేపు వచ్చినా సరే సెలవులు పెట్టి కూడా వెళ్ళిపోవచ్చు, అది కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చక్కగా ముందు మనము చేస్తున్నటువంటి కార్పొరేషన్ యొక్క సర్వీసెస్ నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కడ చెప్తాను, వేరే డిపార్ట్మెంట్ దగ్గర కూడా చెప్తాము. మన కార్పొరేషన్ కానీ ఎనీ లోకల్ బాడీస్ చూస్తున్న మన హెల్త్ కేర్ జాగ్రత్తగా చూసుకోండి. నవనీత్ కృష్ణ గారు మరణం చాలా బాధాకరణం. ఇదే కార్పొరేషన్లో ఆయన గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ అనేక సెక్షన్లో పనిచేసి మంచి పేరు సంపాదించారు. ఈ మధ్య మన మధ్యలో ఆయన లేని లోటు చాలా బాధాకరంగా ఉంది. అనంతపురం నగర అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని నింపాలని మనసారు కోరుకుంటూ ఆయనకు ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ తెలియజేస్తాను. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో సూపరింటెండెంట్గా పనిచేస్తూ చాలా కాలం నగరపాలక సంస్థలో అనేక విభాగాల్లో పనిచేస్తూ హఠాత్తుగా గుండెపోటుతో మా నవనీత్ కృష్ణ గారు చనిపోవడం జరిగింది. ఇందుకు వాళ్ళ కుటుంబానికి వారి కుటుంబానికి అంతా ప్రడాగా సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ఇక్కడికి ఇక్కడి నుండి రావాల్సిన లబ్ధులు ఏమున్నా కరెక్ట్ టైంకు చేస్తామని చెప్పేసి సర్వముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్స్ అందరూ వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాము. వారికి ఇక్కడ నుండి రావాల్సిన లబ్ధి ఏదున్నా ఖచ్చితంగా చేస్తాము. తర్వాత మనం ఇక్కడ లోకల్ బాడీస్ పబ్లిక్తో అంటే ప్రజలతో మనం చాలా సన్నిహితంగా ఉండి పనిచేస్తూ ఉంటాము. అప్పుడు మనకు ఒత్తులు వస్తాయి. ఆ ఒత్తులు వచ్చినప్పుడు ఆ ప్రజా ఒత్తులకు కానీ ప్రజాప్రతినిధి ఒత్తులకు కానీ ఏదైనా వచ్చినప్పుడు సమస్ఫూర్తితో మేము ఎదుర్కొని ముందుకు పోవాలి. ఎందుకంటే మన వెనుక మన కుటుంబం ఒకటి ఉంటుంది. మనకి ఏం జరిగినా మన కుటుంబ స్థితిగతులు మారిపోతాయి. కనుక నేను ప్రతి ఒక్క ఉద్యోగస్తుడిని కోరుకునేది ఏమంటే సమస్ఫూర్తిగా మనము మన ఉద్యోగ కార్యక్రమాన్ని విధులని నడుచుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి అందరికీ కోరుతున్నాము. నగరపాలక సంస్థలో ఉద్యోగులంతా విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారని ఇన్ఛార్జ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సంగం శ్రీనివాసులు సంతోషం వ్యక్తం చేశారు. 24,000 పైగా పెన్షన్లను ప్రతి నెల 1వ తారీఖునే పంపిణీ చేస్తున్నామని, 1155 మంది వాలంటీర్లు, 635 మంది వార్డు సెక్రటరీలు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి వారికి ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరపాలక సంస్థలో దాదాపుగా 24,000 పైగా పెన్షన్స్ ప్రతి నెల 1వ తేదీ 96-97% వచ్చేటట్లు పంచుతా ఉన్నాము. 1157 మంది వాలంటీర్లు, 635 మంది వార్డు సచివాలయ సెక్రటరీలు, వీరి ద్వారా గౌరవ కార్పొరేటర్స్ ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది వారి యొక్క లబ్ధిని. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇప్పుడు
మరి 2250ని 250 రూపాయలు పెంచుతూ 2500 రూపాయలకు పెంచడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. వారు నవరత్నాల్లో ఏదైతే చెప్పారో వాటిని అన్నింటి చేస్తూ వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా అందరికీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మా కుటుంబ సభ్యులకు మరియు మా గౌరవ కౌన్సిల్ సభ్యులకు ప్రజలకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మా ఉద్యోగస్తులు అందరూ బాగా పనిచేస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు, మేయర్ గారి సూచనల మేరకు, డిప్యూటీ మేయర్ గారి సూచనల మేరకు, గౌరవ కమిషనర్ గారి సూచనల మేరకు, మా గౌరవ కమిషనర్ గారు ఎప్పుడైనా సరే పని ఏదైనా చేయాలంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పడంలో చాకచక్యంగా దాన్ని పరిష్కరిస్తారు. మాకు ఏ సలహా కావాలన్నా ఎప్పుడు ఫోన్ చేసినా సార్ మాకు అందుబాటులో ఉండి మా కమిషనర్ గారు వెంటనే ఆ సమస్యను పరిష్కరించడంలో ముందుంటారు. ఈరోజే ఉదయం 5:30 గంటలకు సారు సెట్లో మాకు ఒక మంచి బూస్టప్ ఇచ్చారు. మన శానిటేషన్ బాగుంది, ఇప్పుడు ఒక రూట్కి వచ్చింది. ఇంకా మనం బాగా చేయాలన్నప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. మా కార్మికులు అయితేనేమి, మా డ్రైవర్లు అయితేనేమి, మా శానిటేషన్ సిబ్బంది అయితేనేమి, ప్రతి ఒక్కరు శానిటేషన్ విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో, అన్ని సెక్షన్లలో ప్రతిదీ ముందుండి పనిచేస్తూ ఉన్నాము. ఇలాగే రాబో కొత్త సంవత్సరము, రేపు రాబో కొత్త సంవత్సరము నాకు అన్నీ ముందుండి ఇంకా సలహాలు సూచనలు తీసుకొని అన్నీ పరిష్కరించి ముందుండి మన నగరపాలక సంస్థను ముందుంచుతామని చెప్పేసి గట్టిగా నమ్మకంతో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇక ఇవాటి హెడ్లైన్స్ మరోసారి. రాబోయే నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. అనంత ప్రజలకు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి న్యూ ఇయర్ విశేష్. ఉద్యోగాల కోసమే కాకుండా ఉద్యోగాలు కల్పించేవారిగా విద్యార్థులను తీర్చిదిద్దుతాం, జేఎన్టీవీసీ రంగ జనార్దన వెల్లడి. నగరంలో మొదలైన రోడ్ల విస్తరణ పనులు, పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు చేస్తాం, కమిషనర్ మూర్తి ప్రకటన. ఇవి ఈ సంవత్సరంలోని విశేషాలు. ఇక మళ్ళీ నూతన సంవత్సరం 2022 సంవత్సరంలో కలుద్దాం. నమస్కారం.